గంజాయి ఆక్రమదారుల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని గంజాయి సాగు చేస్తూ ఆక్రమాలకు పాల్పడుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ సిర్పూర్ లింగపూర్ మండలంలో భారీగా గంజాయి సాగు చేస్తున్న 16 మందిని జైనూర్ సీఐ పట్టుకుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిఐ హనోక్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో భారీగా యువత చెడిపోతున్న తరుణంలో ఆదివాసీ ప్రజల్లో ఎన్ని అవగాహన కల్పించినా గంజాయి సాగు చేస్తున్న వారిపై నేడు పలు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. సిర్పూర్ మండలం, పంగిడి, జైనూర్ మండలం, గౌరీపారే, చింతకర్ర, లింగపూర్ మండలం, పావునూర్ గ్రామంలో గంజాయి సాగు చేస్తున్న నిందితులను పట్టుకుని వారిపై కేసు నమోదు చేసి జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా జైలుకు తరలిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ రాష్ట్రంలో ఈ మానవ ద్రవ్యాలకు సంబంధించి ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉండకూడదన్న ఒక దృఢ సంకల్పంతో మా గౌరవ తెలంగాణ డీజీ గారి యొక్క ప్రత్యేక ఆదేశాల మేరకు ఇన్ఛార్జి ఎస్పీ సార్ రామన్న సిబి గారు, గౌరవనీయులు మా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ అడ్మిన్ శ్రీ సుధీంద్ర సార్ గారి యొక్క ఆదేశాల మేరకు మా ప్రాంతంలో ఈ గాంజా నిషేధం పైన ప్రత్యేకమైన డ్రైవ్ నడుస్తుంది. దానిలో భాగంగా ఇప్పటి వరకు టోటల్గా 11 కేసులు 16 మంది పైన పెట్టడం జరిగింది. ముఖ్యంగా సాధారణంగా చెప్తారు ఏంటంటే తులసి వనంలో గాంజాయి మొక్క, అంటే ఒక్క గాంజా మొక్క ఉంటే చాలా తులసి వనం అంతా పాడుతుంది. అలాగే ఈ ఒక్క గాంజా సేవించే వ్యక్తి కానీ గాంజాని పండించే వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఒక్కడుంటే ఆ వ్యవస్థ అంతా కూడా, ఊరు కానీ ఆ వ్యవస్థ అంతా కూడా నాశనం కావడానికి వీళ్ళ మూల కారణం అవుతారు. ఈ గాంజా సేవించడం వల్ల లేదా గాంజా పండించడం వల్ల ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది, యువత చెడిపోతున్నారు, సన్మార్గంలో ఎదిగి దేశానికి ఉపయోగపడవలసిన యువత కూడా బంగారు భవిష్యత్తుని వారు నాశనం చేసుకొని ఈ మార్గ ద్రవ్యాల వైపు తిరిగి వారి కంట్రోల్ వారు ఉండకూడబోతున్నారు. ఈ గాంజా సేవించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వారు వారి యొక్క కంట్రోల్లో లేకుండా ఏం చేస్తున్నారో వారి పర్యవసమయంలో ఆలోచించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి ఈ యువత పాడుకాకుండా ఉండడం కోసం అలాగే సమాజ అభివృద్ధి కోసం ఈ మాదక ద్రవ్యాలను పూర్తిగా పారద్రోలాలి అన్న ఒక